నమస్తే గైస్. సో ఈ వీడియోలో మనం ఆప్షనల్ లీవ్ ఎలా తీసుకోవాలో మాట్లాడుకుందాం. అండ్ ఆప్షనల్ లీవ్ అంటే ఏంది దాని గురించి ఇలా తెలుసుకుందాం. సో కొత్త వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ నేను లీవ్ ఎలా తీసుకోవాలో వీడియో చేసిన, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, అదేవిధంగా చూడలేదో ఆ వీడియో చూడండి. సో ఈ వీడియో విషయానికి వచ్చేద్దాం. ఆప్షనల్ లీవ్ అంటే ఏంది? జనరల్లీ మనకి ఇయర్లీ 2 సార్లు తీసుకోవచ్చు ఆప్షనల్ లీవ్. ఫస్ట్ 6 మంత్స్లో ఒకసారి అండ్ సెకండ్ 6 మంత్స్లో ఒకసారి. సో 2 ఉంటాయి టోటల్ ఇయర్లీ. సో ఈ ఆప్షనల్ లీవ్ అంటే ఏంటంటే, మనకి జనరల్గా నార్మల్ లీవ్స్ కాకుండా లైక్ చిన్న చిన్న ఫెస్టివల్స్కి కానీ, కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదా కొన్ని, సో అవి హాలిడే అయితే ఇయర్ వాళ్ళు, బట్ ఆప్షనల్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. ఆ ఫెస్టివల్స్కి కానీ ఆ డే పర్టికులర్ డేకి కానీ మనం ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్నే ఆప్షనల్ లీవ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే శ్రీరామనవమి ఉంది. సో శ్రీరామనవమికి మనకి లీవ్ అయితే ఉండదు, హాలిడే ఇయ్యరు, బట్ మనం ఆప్షనల్గా హాలిడే తీసుకోవచ్చు, దానికోసమే ఆప్షనల్ లీవ్ పెట్టుకోవాలి. సో ఇట్లా శ్రీరామనవమి కానీ ఇంకా కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదా, హోలీ కానీ చిన్న చిన్న ఫెస్టివల్స్కి మనకి హాలిడే ఇయ్యరు కాబట్టి, అన్ని లొకేషన్లో హాలిడే ఇయ్యరు కాబట్టి మనకు ఆప్షనల్ లీవ్ అనేది తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఆప్షనల్ లీవ్ ఇట్లా ఎలా తీసుకోవాలంటే, మనకు ఒక లిస్ట్ ఉంటుంది, సేమ్ మన హాలిడే క్యాలెండర్ లాగా ఆప్షనల్ లీవ్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఏ డే నాడు మనం ఆప్షనల్ లీవ్ తీసుకోవచ్చు ఆ లిస్ట్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్లో మనకు ఆప్షనల్ లీవ్ తీసుకునే హాలిడేస్ అన్నీ ఉంటాయి. సో మనం ఏవైనా 2 సెలెక్ట్ చేసి ఇయర్లీ 2 తీసుకోవచ్చు. సో ఈ ఆప్షనల్ లీవ్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చెప్తా. నేను వీడియో అయితే చూపించలేను, బట్ యా చెప్తుంటా లైన్ బై లైన్, మీరు దాన్ని బట్టి మీరు సైట్లో ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ పోర్టల్ ఓపెన్ చేయాలి. టాలెంట్ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడే మన కింద లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది. జనరల్గా లీవ్ ఏడా తీసుకుంటామో ఆ లింక్లోకి వెళ్ళాలి. సో లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడే మనకి అక్కడ మీ నేమ్, మీ సూపర్వైజర్ నేమ్ ఉంటుంది, కింద లీవ్ టైప్ ఉంటుంది. లీవ్ టైప్లో మీరు ఆప్షనల్ లీవ్ పెట్టుకోవాలి. సో ఆప్షనల్ లీవ్ పెట్టుకున్నప్పుడు మీకు కింద క్యాలెండర్ వస్తుంది, లైక్ ఆప్షనల్ లీవ్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మీరు ఒక డేట్ సెలెక్ట్ చేయాలి, లైక్ మీరు తీసుకోవాలనుకుంటున్న డేని. సో ఆ పర్టికులర్ డేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్, ఇంకా మనకు ఆప్షనల్ లీవ్ సబ్మిట్ రీజన్ అనేది ఏం రాదు, డైరెక్ట్ సబ్మిట్ ఆప్షన్ వచ్చేస్తుంది, సబ్మిట్ కొట్టేసేయాలి. సబ్మిట్ కొట్టినప్పుడే మనకి ఆప్షనల్ లీవ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు మన మేనేజర్ వాళ్ళు, అంతే. చాలా సింపుల్ అనమాట ఇది. పర్టికులర్ మనం రీజన్ గిట్లా మెన్షన్ చేయక్కర్లే, ఆప్షనల్ లీవ్ అనేది డైరెక్ట్గా మనము చూస్ చేసుకొని సబ్మిట్ చేసేయచ్చు, ఏ డే కావాలో ఆ డేకి. సో ఆప్షనల్ లీవ్ వల్ల మనకి ప్రాఫిట్ ఏంటంటే, జనరల్లీ లీవ్ తీసుకున్నప్పుడు మనకి లీవ్ పోతుంది కదా, సో ఒక లీవ్ అనేది కట్ అవుతుంది కదా. ఇక్కడ ఆప్షనల్ లీవ్ తీసుకుంటే మనకి హాలిడే లెక్కనే లీవ్ అనేది కట్ ఏం కాదు. సో అదనమాట, చాలామందికి లైక్ ఆప్షనల్ లీవ్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలని తెలియదు కాబట్టి సింపుల్ వీడియోలో చేసి చెప్పాను నేను. సో ఎవరైతే ఆప్షనల్ లీవ్ తీసుకోలేదో వాళ్ళు తీసుకోండి 2 డేస్, ఇయర్లీ 2 డేస్. సో ఫస్ట్ 6 మంత్స్లో ఒకసారి తీసుకోవచ్చు, సెకండ్ 6 మంత్స్లో ఒకసారి తీసుకోవచ్చు. సో యా, ఆప్షనల్ లీవ్ తీసుకోండి. అండ్ అంతే గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి నెక్స్ట్ ఇట్లా ఇంకా క్యాప్జెమినికి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరైతే ఫాలో అవ్వాలో ఫాలో అవ్వచ్చు. అండ్ జాయినింగ్ గురించి అప్డేట్ అంటే ఇంకా నాకు ఇప్పటికీ ఏం రాలేదు. సో వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను. యా రైట్, ఉంటాం అలా.